ఆన్లైన్ గేమ్స్ యువత మెడకు ఉరితాళ్ళు అవుతూ ఉన్నాయి. గ్రాఫిక్స్ యానిమేషన్స్ తో అట్రాక్షన్ గా కనిపించే ఆన్లైన్ గేమ్స్ జేబులు గుల్ల చేయడమే కాదు బతుకులు తలకిందులు చేస్తున్నాయి. ఎక్కడో పొరుగు దేశాల్లో ఉండే గేమ్స్ నిర్వాహకులు ఆన్లైన్ ద్వారా ఆకట్టుకుని అందినంతా కాజేస్తున్నారు. ముఖ్యంగా యువత ఈజీ మనీ కోసం ఆశపడి ఉన్నది కూడా పోగొట్టుకోవడమే కాదు ఆ డబ్బు తిరిగి తేలేక ఆత్మహత్యలు చేసుకుంటూ తల్లిదండ్రులకు కడుపు శోకాన్ని మిగులుస్తూ ఉన్నారు. కోనసీమ జిల్లాలో ఓ యువకుడు ఆన్లైన్ గేమ్కు బలయ్యాడు. గంటిపల్లిపాలెం గ్రామానికి చెందిన సాద్విక్ ఆన్లైన్ గేమ్లో బెట్టింగ్ కట్టి 78,000 రూపాయలు పోగొట్టుకున్నాడు. తాత ఆపరేషన్ కోసం దుబాయ్ నుంచి మేనత వేసిన డబ్బులు ఆన్లైన్ గేమ్లో బెట్టింగ్ కట్టాడు సాద్విక్. ఈజీగా డబ్బు రెట్టింపు అవుతోందన్న ఆశ సాద్విక్ పాలిట శాపంగా మారింది. డబ్బులు తిరిగి రావడం కాదు కదా, అకౌంట్లో మొత్తం స్వాహా అయింది. దీంతో ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకున్నాడు సాద్విక్. తాత ఆపరేషన్కు సమయం దగ్గర పడుతూ ఉండడంతో పోగొట్టుకున్న డబ్బులు ఎలా తేవాలో తెలియక ఇంట్లో వాళ్లకు భయపడి ఉరివేసుకున్నాడు సాద్విక్. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనే అబ్బాయి 19 సంవత్సరాల వయసు. వాళ్ళ మేనత్త వాళ్ళ తాతయ్య గారి ఆపరేషన్ నిమిత్తం డబ్బులు వేస్తే దుబాయ్ నుంచి ఈ ఆయన వ్యసనాల నిమిత్తం ఆ డబ్బులన్నీ వాడేసుకుని ఆపరేషన్ టయానికి అందలేకపోతాయని ఒక ఆందోళనతో మనస్తాపం చెంది వాళ్ళ ఇంట్లోనే ఉరేసి చనిపోయాడు. వాళ్ళ తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇంక్వెస్ట్ అనంతరం పిఎం చేసి జరిపించి బాడీని వాళ్ళకి హ్యాండ్ ఓవర్.